हलो अंडी वेलकम टू माय चैनल वीडियो मनम वेल्ले मुंदु మీకు ఒక చిన్న మాట అండి నా సెకండ్ ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు వీడియోలో అయితే ఏం షేర్ చేయబోతున్నాను అంటే మన పట్టు బ్లౌజ్ పీసులు చాలా మిగిలిపోతూ ఉంటాయండి వాటితో ఒక అందమైన బేబీ ఫ్రాక్ ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఫ్రాక్ కుట్టటంలో చాలా మీకు ఈజీగా అలాగే మనకి కొద్దిగా తక్కువ ఖర్చుతో అంటే లైనింగ్ ఖర్చులు గాని అటువంటి కొన్ని ఖర్చులు లేకుండా చాలా ఈజీగా చూపిస్తాను అలాగే కుట్టడం కూడా చాలా తేలిగ్గా చూపిస్తానండి మీరు ఎక్కడ మిస్ చేయకుండా చూడండి ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్లు ఇవి ఇప్పుడైతే నేను ఈ ఫస్ట్ నేను కుట్టబోయే ఫ్రాక్ కి ఇదిగోండి ఈ రెండు పీసెస్ తీసుకున్నాను బ్లౌజ్ పీసెస్ ఇప్పుడు లైనింగ్ మనకి ఈ నేను కుట్టబోయే ఫ్రాక్ కి పైన ప్లేస్ లో అంటే బాడీ ప్లేస్ లో వచ్చే प्लेस कट चूपिस्तुन्नानु पोड़ वच्चेसी मनकी किंद कच्चु वदिलेसुकोनी 13 पेट्टानंडि पोड़वु अंटे मनकी कच्चु पोनु 12 वस्तुंदन्नमाट अलागे नेक् विड्त् वच्चेसी 2 भुज मीद षोल्डर वच्चेसी 2 पावु चंकलवद वच्चेसी 4 पावु करेक्ट गा 4 पावुकि मार्किंग चेस्तुन्नानु ఆ తర్వాత ఇలా లైన్ మార్కింగ్ చేసి చంక రౌండ్ ని తీసుకోండి షోల్డర్ మీద ఇలా మార్కింగ్ చేయండి చూసారు కదా మనకి తర్వాత బాడీ యొక్క లూజ్ 7 2 ఇంచెస్ కట్ పెట్టుకుంటున్నాను తర్వాత నడుం దగ్గర లూజ్ వచ్చేసి 6.5 తర్వాత 2 ఇంచెస్ కట్ పెడుతున్నాను ఇలా మార్కింగ్ చేయండి తర్వాత నెక్ లోతు करेक्ट 3 इंचेस इला मार्किंग किंद मनम एक्स्ट्रा हेच तग्गुलु कदा 1 इंच तीसेसी मिगता कट चेस्तुन्नानंडि आ तर्वात मनकी ओक पार्ट कट चेसां कदा ब्लौज लो इंको पार्ट कट चेयडं कोसम मनकी एनकाल उसुलु पेट्टुकोवालनुकोंडि इट साइड इदिगोंडि इट्ला ओपन उंदि चूसारा ఇటు వైపు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఓపెన్ ఉన్న సైడ్ కాకపోతే ఇక్కడ నేను ఒక్సులు పెట్టడం లేదండి బ్యాక్ సైడ్ మామూలుగానే కట్ చేస్తున్నాను కాబట్టి ఇటు కూడా క్లోజింగ్ వైపే తీసుకుంటున్నాను తర్వాత సేమ్ మెజర్మెంట్ తో మార్కింగ్ చేసుకొని ఇంకొక పార్ట్ కూడా కట్ చేస్తున్నానండి ఫ్రంట్ వచ్చే నెక్ మాత్రం కొద్దిగా పైకి కిందకి చేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా కిందకి పెడుతున్నాను అంటే ఇప్పుడు నేను కట్ చేయబోయేది ఫ్రంట్ పార్ట్ కట్ చేసింది బ్యాక్ పార్ట్ అన్నమాట తర్వాత ఇక్కడ నాకు ఒక పట్టు క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ లో ఈ ఫ్రాక్ యొక్క పై భాగానికి మనం లైనింగ్ అయితే కట్ చేసాం కదా ఆ లైనింగ్ ఈ క్లాత్ మీద పెట్టి సేమ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ క్లాత్ ని కూడా అలాగే కట్ చేసుకుందాము నేనైతే ఇదిగోండి ఈ విధంగా కట్ చేసాను రెండు పార్ట్స్ కూడా నెక్ లోతులు మాత్రం నేను స్టిచ్ వేసాక కట్ చేస్తాను తర్వాత నేను ఈ ఫ్రాక్ కి హ్యాండ్స్ అనేది వేయనండి కానీ ఎలా కట్ చేసుకోవాలో మీకు తెలియటం కోసం కట్ చేసి చూపిస్తాను మీరు కట్ వేయాలి హ్యాండ్స్ వేయాలి అనుకుంటే ఈ విధంగా వేసుకోండి ఇలా మనం 4 మడతలు వేసుకొని క్లాత్ హ్యాండ్స్ యొక్క పొడవు ఇక్కడ నేను 1 ఇంచ్ కట్ తీసేస్తున్నాను కింద ఎందుకంటే హెచ్చు తగ్గులు ఉంది క్లాత్ అంటే హ్యాండ్స్ మామూలుగా అయితే 3 ఇంచెస్ పొడవు అయితే సరిపోతుందండి కానీ ఇక్కడ నేను 4 ఇంచెస్ పొడవు తీసుకున్నాను చేతి యొక్క లూజ్ వచ్చేసి 6 ఆర్క్ మార్కింగ్ చేశాను ఇక్కడ 1 ఇంచ్ దాకా కట్ పెట్టాను మామూలుగా అయితే మన బాడీకి ఎంత తీసామో ఖర్చు అంతే పెట్టుకోవాలండి కాకపోతే నేను వేయటం లేదు మీకు చూపించడం కోసం కాబట్టి ఖర్చు ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను అలాగే చేతి లూజ్ 4 కు మార్కింగ్ చేసి ఖర్చు కూడా పెట్టాను మామూలుగా కట్ చేసుకోవాలి అంటే ఇలా కట్ చేసుకొని మీరు చేతులు అనేది కుట్టుకోవాలి నేనైతే కుట్టడం లేదు మీకు కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం మాత్రమే కట్ చేస్తున్నాను ఇదిగోండి హ్యాండ్స్ అనేది కట్ చేశాను ఈ కింద భాగంలో 1 ఇంచ్ కూడా కట్ చేశానండి ఇప్పుడు మనకి చేయి పొడవు వచ్చేసి 3 ఏ ఉంది ఇలా రెండు హ్యాండ్స్ కట్ చేసుకోండి బాడీ ప్లేస్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రాక్ ప్లేస్ ని చూపిస్తానండి దాని కోసం ఇలా డిజైన్ ఉన్న క్లాత్ తీసుకున్నాను నా దగ్గర రెండు క్లాత్లు ఉన్నాయి డిజైన్ క్లాత్ ఉంది ప్లెయిన్ క్లాత్ ఉందండి ప్లెయిన్ క్లాత్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేలాగా వేస్తాను డిజైన్ క్లాత్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ లాగా వచ్చేటట్టు వేస్తాను వీటి హెచ్చు తగ్గుల్ని కట్ చేస్తున్నాను వీటి మెజర్మెంట్ అనేది తర్వాత చెప్తాను అసలు ఎలా వచ్చుద్ది స్టిచింగ్ చేస్తే మనకి ఇది ఏ ప్లేస్ కి వచ్చిద్దని చూపిస్తున్నాను ఇలా ఎందుకు ఫోల్డింగ్ చేస్తున్నాను అంటే మనకి లైనింగ్ వేసే పని ఉండదు అలాగే ఫ్రాక్ కూడా చాలా అందంగా ఉంటుంది ఇగోండి మనకి పై బాడీలో ఉన్న ఫ్రంట్ పార్ట్ ని తీసుకుంటున్నాను తీసుకొని
ఇవన్నీ ఇది ఉంది కదా దీన్ని ఇలా మనం కుచ్చుం పెట్టుకుంటూ కుట్టేసుకుంటాం అన్నమాట అప్పుడు మనకి ఫ్రాక్ ఎంతో అందంగా ఉంటుంది అలాగే కొత్తగా ఉంటుంది పట్టుతో కుడతాం కదా ఇంకా అందంగా ఉంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీని మెజర్మెంట్ చెప్తున్నానండి దీని పొడవు వచ్చేసి 18 వెడల్పు వచ్చేసి 37 ఇదే మెజర్మెంట్ తో బ్యాక్ సైడ్ ఉన్న క్లాత్ ని కూడా కట్ చేసుకుందాము మనం ఫ్రంట్ పార్ట్ ఫ్రాక్ ప్లేస్ ని కట్ చేసాం కదా అదే మెజర్మెంట్ తో బ్యాక్ వచ్చే క్లాత్ ని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకుందాము ఇలా సమానంగా పెట్టి ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కట్ చేస్తున్నాను మనకి ఈ ఫ్రాక్ యొక్క ఫ్రాక్ ప్లేస్ కూడా వచ్చేసింది పై పార్ట్ ఫ్రాక్ వేయాలి అనుకుంటే హ్యాండ్స్ అన్నమాట ఇప్పుడు స్టిచింగ్ చూద్దాము ముందుగా ఫ్రంట్ పార్ట్ లో ఒక పార్ట్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఈ క్లాత్ ని మంచి వైపు పెట్టండి తర్వాత దీని మీద లైనింగ్ వేసి వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తానో ఆ విధంగా ఒక స్టిచ్ వేసేయండి ఇక్కడ మనం హ్యాండ్స్ కుట్టడం లేదు కాబట్టి హ్యాండ్స్ ఇక్కడ కూడా స్టిచ్ వేసేయాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మొత్తం కూడా స్టిచ్ వేసేసాను నెక్ దగ్గర పీస్ కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా పీస్ ని అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసుకోండి తర్వాత ఈ మూలలు ఇలా కట్టించుకోవాలి అలాగే భుజం మీద కూడా నేను కుట్టేసానండి మీకు అర్థమవుతుంది కదా భుజం మీద కూడా కుట్టేసాను ఎందుకంటే వన్ సైడ్ అక్కడ మనం ఉక్స్ లేసుకుంటాం కాబట్టి కుట్టేసాను ఇదిగోండి భుజం ప్లేస్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఇలా మొత్తం క్లియర్ గా చక్కగా ఇటువైపు తిప్పి మళ్ళీ పైన కూడా ఇంకొక కుట్టు వేయండి పైన కూడా మొత్తం ఒక స్టిచ్ వేసేసాను ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా కుట్టుకోవాలి ఇదిగోండి ఇది కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ దగ్గర గాని భుజాల మీద గాని కుట్టేసుకోండి కుట్టి రివర్స్ తీసుకుంటే ఇలా ఉంటుంది ఆ తర్వాత ఫ్రాక్ ప్లేస్ లో మనం ఎలా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఫ్రంట్ పార్ట్ ని కుడుతున్నానండి మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకోండి ఈ గౌనికి పై భాగానికి కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ రెండు మార్కింగ్లు కలిసే విధంగా పెట్టండి పెట్టుకున్న తర్వాత వీడియోలో ఏ విధంగా అయితే కుచ్చులు పెట్టుకుంటున్నామో అదే విధంగా పెట్టుకోండి నేను ఒక్కొక్క పావు పావు ఇంచుతో కుచ్చు అనేది పెట్టుకుంటున్నానండి ఇలా మొత్తం కూడా మనకి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని అంత కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేటట్టు హెచ్చుతగ్గులు లేకుండా నీట్గా కుచ్చులు వేసుకోండి ఇలా కుట్టుకోవాలి కుచ్చులు పెట్టుకున్నాక ఎక్స్ట్రా ఉన్న కొద్దిగా పీస్ ఉంటే కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు సగభాగం కుచ్చులు పెట్టాం కదా మిగతా సగభాగం కూడా కుచ్చులు పెట్టండి అలాగే రెండు పార్ట్స్ కుట్టేసుకోవాలి చూసారు కదా ఏ విధంగా కుచ్చులు పెట్టుకోవాలో తర్వాత మనకి ఈ ఫ్రాక్కి థ్రెడ్స్ వస్తే బాగుంటాయండి ఎందుకంటే మనం నడుము దగ్గర లూజ్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి థ్రెడ్స్ అనేది కూడా పెట్టుకుంటే టైట్ చేసుకోవడానికి బాగుంటుంది దీని మెజర్మెంట్ వచ్చేసి 2 ఇంచెస్ వెడల్పు అలాగే 19 పొడవు తీసుకున్నానండి 2 ఇంచెస్ వెడల్పు 19 పొడవు తీసుకున్నాను అంటే ఇది ఫోల్డింగ్ మీద ఉంది అంటే మనకి రెండు థ్రెడ్స్ వచ్చేస్తాయి అన్నమాట దీన్ని ఎలా స్టిచ్ వేసుకోవాలి అంటే ఇవ్వండి ఇలా ఫోల్డ్ చేసుకోండి తర్వాత ఇటు సైడ్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టు వేసేసేయండి పొడుగ్గా తర్వాత ఇలా మధ్యకి మడిచి ఇలా కట్ చేసుకుంటే మనకి థ్రెడ్స్ అనేవి రెండు వస్తాయి కదా ఇప్పుడు ఈ ఫ్రాక్ ఈ థ్రెడ్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను మీకు ఈ ఫ్రాక్ ఒక పార్ట్ని ఇలా వేస్తున్నాను ఇంకో పార్ట్ని దీనికి రివర్స్లో వేసుకోవాలి వేసిన తర్వాత ఈ భుజం మీదది వన్ సైడ్ క్లోజ్ చేసుకోండి వన్ సైడ్ చేయకూడదు ఎందుకంటే అటువైపే మన ఉక్సులు కాజాలు అనేది కుట్టుకుంటాం కాబట్టి వన్ సైడ్ కుట్టవలసిన అవసరం లేదండి క్లోజ్ చేసేస్తున్నాను ఇదిగోండి ఇటువైపు అయితే క్లోజ్ చేస్తాను తర్వాత ఇక్కడ చంకల దగ్గర మనకి ఖర్చు 2 ఇంచెస్ దాకా ఉంది కదా ఆ 2 ఇంచెస్ వదులుకొని ఇలా మనం కుట్టుకోవాలి
मन की चतल जॉइंट चेयट्ले अलागे चतल दैन मन रिवर्स तिपा काबी चत मन एक्ड़ा कुटा अवसर लेदी मन इकड दाका कुटकन तरह मन कुटना थ्रेड इला लपल वेवाली पेको स्टिच वेसे अंत मन पुट दर राकी నడుం దగ్గర లూజ్ అనేది ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఈ థ్రెడ్స్ అనేది ఉంటే మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్ అనేది చేసుకోవచ్చు ఇది పిల్లల ఫ్రాక్ కాబట్టి లూజ్ ఉండాలి అలాగే మనకి చూడడానికి అందంగా ఉండటం కోసం ఈ థ్రెడ్స్ అనేది పెట్టుకుంటే చక్కగా అడ్జస్ట్ అయిపోతాయి అన్నమాట ఇలా కుట్టేసేయండి మొత్తం పొడుగ్గా ఇలా మొత్తం పొడవుగా కుట్టేసేయండి ఈ కుట్టు మీద 4-5 కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే మీకు గట్టిగా ఉంటుంది నేను ఇక్కడ ఒక కుట్టే వేసి చూపిస్తున్నాను మీరు మాత్రం 4-5 ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి ఇప్పుడు ఇట్ సైడ్ ఎలా అయితే కుట్టామో సేమ్ ఇట్ సైడ్ కూడా అదే విధంగా జాయిన్ చేసుకోండి చెప్పాను కదా భుజం దగ్గర పైన ఇక్కడ షోల్డర్ దగ్గర ఇక్కడ నేను ఓపెన్ చేసి వదిలేస్తున్నానండి ఎందుకంటే అక్కడ ఒక్కసలు కాజాలు కుట్టాలి ప్లస్ ఇక్కడ మనం ఏం కుట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైనింగ్ అనేది రివర్స్ తిప్పాం కాబట్టి నీట్ గానే ఉంటుంది ఇట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా లోపల థ్రెడ్ పెట్టి నడుం దగ్గర లోపల థ్రెడ్ పెట్టి ఇలా పొడుగ్గా కుట్టేసేయండి అంతే ఫ్రాక్ రెడీ అయిపోయింది మీరు ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు వేసుకోవచ్చు నేనైతే ఒక కుట్టే వేస్తున్నాను ఫ్రాక్ అనేది ఇదిగోండి ఇట్ సైడ్ స్టిచ్ వేసేసాను అలాగే ఇట్ సైడ్ కూడా స్టిచ్ వేసేసాను ఇప్పుడు ఈ ఫ్రాక్ ని రివర్స్ తీసి చూపిస్తాను మీకు ఫ్రాక్ అనేది రివర్స్ తీసుకుంటే మనకి ఇలా ఉంటుంది ఒకవైపు భుజం మీద క్లోజ్ చేశాను ఒకవైపు క్లోజ్ చేయలేదు అక్కడ మనం ఉక్సులు కాజాలు వేసుకోవాలి చెప్పాను కదా మనకి లైనింగ్ ఎక్కడ ఎక్కువగా వాడకుండా అలాగే చాలా తక్కువ టైం లో ఇంత మంచి ఫ్రాక్ కుట్టుకోవడం అనేది ఎంత ఈజీయో మీకు చూపించాను కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన సెకండ్ ఛానల్ సుత్తిలేని వంటలు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది థాంక్యూ ఫర్ వాచింగ్